వివాహేతర సంబంధాలు చట్టబద్ధమైన టూ థౌజండ్ నైన్టీన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎవ్రీ పర్సన్ యొక్క ఇండివిజువల్ చాయిసెస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మ్యారీడ్ కపుల్ వాళ్ళ ఇన్ వాళ్ళ ఇండివిజువల్ సెక్షువల్ లైఫ్కి ప్రయారిటీ ఇస్తూ వాళ్ళ రైట్స్ని గ్యారెంటీ చేసేటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు ప్రకటించింది ఆ జడ్జిమెంట్ ప్రకారంగా మ్యారీడ్ కపుల్ దే కెన్ చూస్ టు హ్యావ్ దేర్ ఓన్ సెక్షువల్ లైఫ్ అవుట్ ఆఫ్ దేర్ మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే మ్యారేజ్ అయినప్పటికీ ఒకవేళ భర్తకి భార్య మీద ఇంట్రెస్ట్ లేకపోయినా భార్యకి భర్త మీద ఇంట్రెస్ట్ ప్రేమనురాగాలు లేకపోయినా దే క్యాన్ చూస్ టు హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ లైఫ్ ఇలాంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే నో పర్సన్ క్యాన్ బి ఫోర్స్డ్ టు లివ్ టుగెదర్ అంటే ఏ ఇద్దరు వ్యక్తులకి వాళ్ళ మధ్యలో మ్యారేజ్ అన్న రిలేషన్షిప్ ఉన్నప్పటికీ వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పర్సన్ని కూడా వాళ్ళ ఫోర్స్డ్ లైఫ్ని లీడ్ చేసేటువంటి ప్రొవిజన్ మనకి లా ఎక్కడ చెప్పలేదు అందుకని వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటికీ ఒకవేళ వాళ్ళు భార్య భర్తలుగా వాళ్ళు ఉండాలి అనుకోకపోతే ఒకవేళ భార్యకి భర్త అంటే ఇష్టం లేకపోయినా భర్తకి భార్య అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇండివిజువల్ చాయిసెస్గా అంటే వాళ్ళ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ వేరే ఇండివిజువల్ని చాయిస్గా పెట్టుకుంటే అలాంటి పక్షంలో దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువల్ ప్రెఫరెన్షియల్ సెక్షువల్ రిలేషన్షిప్స్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది దాని తర్వాత ఈ ట్వంటీ నైన్టీన్ జడ్జ్మెంట్ తర్వాత బైగమి అనేది ఇవాలో ఇల్లీగల్ కాదు కానీ ఇది బైగమి రిలేషన్షిప్ మాత్రమే ఇల్లీగల్ కాదు బట్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా బైగమి గ్రౌండ్స్ మీద అదే భార్య భర్తలు ఇద్దరు డివోర్స్ తీసుకోవచ్చు సో వన్ హ్యాండ్ బైగమి రిలేషన్షిప్స్ని లీగలైజ్ చేస్తూనే ద అదర్ హ్యాండ్ ఇదే గ్రౌండ్ మీద భార్య భర్తలు విడాకులు తీసుకునేటువంటి ప్రావిజన్ని కూడా కల్పించింది కానీ ఐపీసీలో ఉన్న బైగమి సెక్షన్ని మాత్రమే క్రిమినలైజ్ చేయలేదు అంటే ఇట్ డిడ్ నాట్ ఇట్ డీ క్రిమినలైజ్డ్ బైగమి కానీ లీగలైజ్ చేసినప్పటికీ స సెక్షన్ థర్టీన్ని మాత్రం అమెండ్ చేయకుండా ఒకవేళ భార్య వేరే వేరే అతనితోటి వివాహేతర సంబంధం పెట్టుకున్నా లేదా భర్త వేరే అమ్మాయితోటి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆబ్వియస్లీ వాళ్ళ పార్ట్నర్కి అలాంటి రిలేషన్షిప్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉండవు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆ గ్రౌండ్ మీద వైఫ్ ఆర్ హస్బెండ్ సెక్షన్ థర్టీన్ కింద డివోర్స్ తీసుకోవచ్చు బట్ అలాంటి రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ ఇండివిజువల్ ని ప్రిఫరెన్షియల్ చేస్తూనే అంటే ఈక్వాలిటీ సుప్రీం కోర్ట్ ఆలోచించిన పాయింట్ ఏంటంటే ఈక్వాలిటీ గ్రౌండ్స్ మీద బోత్ జెండర్ ఈక్వాలిటీ తీసుకురావడానికి ఇది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్గా కోర్ట్ భావించి వాళ్ళ ఇద్దరి యొక్క పర్సనల్ చాయిసెస్కి మెన్ విమెన్ యొక్క పర్సనల్ చాయిసెస్కి వెన్ మెన్ అండ్ విమెన్ యొక్క ఇండివిజువల్ సెక్షువల్ చాయిసెస్కి ప్రిఫరెన్సెస్ ఇస్తూ ఈక్వాలిటీ ప్రొవిజన్స్ అండ్ జెండర్ ఈక్వాలిటీ మెయిన్గా భారతదేశంలో తీ తీసుకెళ్లడానికి అంటే ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ఇచ్చింది బట్ ఈ జడ్జ్మెంట్ తోటి వీ హ్యావ్ మెనీ సోషల్ క్లెయిమ్స్ ఆల్సో ఫ్యామిలీ సిస్టమ్ ఫ్యామిలీ సిస్టమ్ యొక్క ఐడెంటిటీ ఏమైపోతుంది వాళ్ళకి చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్ భవిష్యత్తు ఏమవ్వాలి అన్ని మెనీ క్వశ్చన్స్ మనకి చాలా క్వశ్చన్స్ ఆర్ ఇన్ డిస్కషన్ బట్ కోర్టు చేసే పని వెదర్ ఎక్వెషన్ ఇస్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అని డిసైడ్ చేయడం మాత్రమే ఈ సోషల్ ఆస్పెక్ట్స్ దెన్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ రీజనల్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ అనేవి కోర్టు పరిగణించదు కాబట్టి ఇట్ ఓన్లీ హ్యాస్ డిసైడెడ్ ఆన్ ద లైట్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ గ్రౌండ్స్ మీద అండ్ జెండర్ ఈక్వాలిటీని దాని మీద అవేర్నెస్ కానీ జెండర్ ఈక్వాలిటీని సపోర్ట్ చేయడానికి మాత్రమే ఈ డెసిషన్ ఇచ్చింది అండ్ వాట్ అబౌట్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ లైఫ్ వాళ్ళ కెరీర్ ఏంటి అనేది భార్యాభర్తలు డిసైడ్ అవ్వాలి సో భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా బై అంటే వివాహేతర సంబంధం ఇల్లీగల్ కాకపోయినా అలాంటి రిలేషన్షిప్స్ ఆలోచించే ముందు మీ కుటుంబ భవిష్యత్తు ఏంటి మీ పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకొని ఆ స్టెప్ తీసుకోవడానికి తీసుకోవాలి అని ఐ రిక్వెస్ట్ దట్ పీపుల్